మండల కేంద్రమైన బట్టిప్రోలు గ్రామంలో కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని పూజ కమిటీ ప్రధాన నిర్వాహకురాలు టీటీడీ ధర్మాచారి బుల్లే అరుణకుమారి నేతృత్వంలో తోనుగుంట్ల ఈశ్వర్ ఆల్వహారిక దంపతులు దీపోత్సవ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 108 దీపాలను వెలిగించి అమ్మవారికి హారతిని సమర్పించారు. కార్యక్రమంలో మాటూరు స్వరూపారాణి, మాటూరు గృహలక్ష్మి, ముద్దుల నలిని, కోట సంధ్యారాణి, గ్రంథి సత్యకుమారి, పలువురు మహిళలు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా బట్టిపురల గ్రామంలో ఇంటింట అష్టోత్తర శత దీప లక్ష్మీ ఉత్సవం శుక్రవారోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కార్తీక మాసంలో స్నానము, దానము, దీపము, ఉపవాసము, కార్తీక పురాణం అనేవి చాలా విశేషమైనవి. అందులో దీపం చాలా విశేషం. అయితే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని దీపరూపంగా మనం భావించుకుంటాం. అష్టోత్తర శత దీప లక్ష్మి అని 108 శ్లోకాలతో, 108 మంత్రాలతో, 108 దీపాలతో ఈ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. అయితే ఈ దీపము యొక్క విశిష్టత ఏమిటయా అంటే మనం చెప్పుకుంటాం ఈ ప్రమిద అనేది మన దేహమని, అందులో ఉన్నటువంటి నూనె వాసనలని, భక్తి అనే ఒత్తి వేస్తే, జ్ఞానం అనే జ్యోతి వెలిగిస్తే, ఇప్పుడు నూనె మనం వెలిగిస్తూనే ఉంటాం, ఆ నూనె ఆవిరైపోతూనే ఉంటుంది. అట్లాగే జ్ఞానం అనే జ్యోతి వెలుగుతూ ఉంటే మనలో ఉన్నటువంటి వాసనలు అనేవి కూడా హరించిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ముఖ్యమైన ఆచారాలు ముఖ్యమైనటువంటిది. ఆచార సంప్రదాయాలతో పాటు విజ్ఞానం అందకంటే విశేషమండి. ఇప్పుడు దీపాన్ని వెలిగించిన సమక్షంలో ఉన్నటువంటి వీళ్ళందరు భక్తులు కూడా ఆ దీపాన్ని చూడటం కానీ ఆ దీపము వెలిగేటప్పుడు వచ్చే పొగని పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అనేక అనారోగ్యాలన్నీ తొలగిపోతాయంటూ మహాలక్ష్మిని ఈ కార్తీక మాసంలో సంధ్యా సమయంలో ఆరాధించడం వల్ల ఆమె యొక్క అనుగ్రహం అందరికి కలగాలని, ఆయుధారు ఈ సహకారం అందిస్తున్న వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గోవింద, జై గోవింద.